ఇప్పుడు మీరు అంటున్నారు వివేకానంద అండ్ రమణ మహర్షి, ఓస్, ఇలా చాలామంది చాలా బుక్స్ రాస్తున్నారు. మీరు మీరు ఓవో బుక్ అంటే మీరందరూ ఒక ఆథర్స్లా ఉండి కొన్ని బుక్స్ రాస్తున్నారు, మరి మీరు అంటే చాలా గొప్ప బుక్స్ అని అందరికీ తెలుసు. అందులో లేనిది, అందులో ఇప్పుడున్న జనరేషన్ సక్సెస్ కానిది మీ బుక్స్ వల్ల సక్సెస్ అవుతారని మీ నమ్మకం ఉందా? అందులో ఉన్నది ప్రాక్టికల్గా అనుభవించి, అంటే 20-30 ఏళ్ళ ఒకసారి జనరేషన్ మారుతూ ఉంటుంది. ఓకే, వివేకానంద కాలం నుంచి గాంధీ కాలం కొద్దిగా జనరేషన్ గ్యాప్ వచ్చి ఉంటుంది. అంటే అవి ఇంప్రాక్టికల్ ఏమో అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఆర్ట్ని తీసుకుని ఒక వ్యక్తి తన జీవితాన్ని అనుభవించి ఇప్పుడు జనరేషన్ తగిన విధంగా లాంగ్వేజ్లో మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు చాలా మంది అదే దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. లేదా డైరెక్ట్గా వివేకానందంలో ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయగలిగితే చాలా మంచిది. అలా కాకుండా దాన్ని తీసుకొని జీవితంలో పెట్టి అనుభవించి చెప్తే అది ఒక అద్భుతం, అది ఇంకా సులభం అనిపిస్తుంది. అంటే ఉన్నదాన్ని అంటే అక్కడ ఉన్న ఒక నాలెడ్జ్ ఒక సబ్జెక్టును ఈ తరం జనానికి మార్చి మీరు అందరికి అనుభవాన్ని దానికి తోడుగా పెట్టి ప్రతి ఒక్కరికి ఒక అనుభవం జీవితంలో వస్తుంటుంది. సో ఆ అనుభవమే జ్ఞానం. అనుభవం పూర్వకంగా చెప్పాలి ఎప్పుడైనా సరే. అంటే లేదు అందరు గొప్పగా కాదండి, అందరి సత్యాన్ని పాటించండి ఇట్లా ఏదో చెప్తూ వెళ్తే అది వేగ అయిపోతుంది. ప్రాక్టికల్గా అనుభవించి ప్రాక్టికల్గా చూసి వాటిలో నుంచి వచ్చిన ఎసెన్స్ని, ఇప్పుడు మనం ఒకటి ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్దామంటే ఊరికే ఇటు నుంచి అలా నార్త్కి వెళ్ళిపో ఢిల్లీ వస్తుంది అంటే చెప్పొచ్చు, దానివల్ల ఉపయోగం లేదు. నిజంగా వెళ్ళిన వాడు చెప్పే పద్ధతి వేరే ఉంటుంది. ఓకే, నార్త్ సైడ్ ఢిల్లీ ఉంది అదందరికీ తెలిసిన సత్యమే. కానీ వెళ్ళి వచ్చిన వాడు ఆడ యొక్క సమస్యలు కష్ట నష్టాలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి, అలా కష్ట నష్టాలు ఇబ్బందులు ఉన్నవాడు చెప్పితే ఆ వెళ్ళే వ్యక్తికి ఎంత సులభంగా ఉంటుంది దారి. ఇది కూడా అంతే, ఆల్రెడీ ఆ దారిలో వెళ్ళి అద్భుతమైన దారిలో వెళ్ళి కొంత అనుభవం ఇచ్చి కొంత సాధించి ఆ అనుభవాన్ని పంచుకునే విధానమే బుక్స్ రాయడం. గొప్ప ఈ ప్రపంచంలో కొత్తగా చెప్పగలిగింది ఏమీ లేదు, అన్ని గొప్ప వాళ్ళు ఆల్రెడీ చెప్పే ఉన్నారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు జనరేషన్కి తగిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం అంతే. ఓకే, అంటే ఇప్పుడుకు తగిన జనరేషన్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, అంటే ఎవరికి వారికి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటుంది. ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. అందరి గొప్ప అనుభవాలు వినాలి, అందరి గొప్ప విషయాలు తెలుసుకోవాలి, అందులో మనకు ఏమైనా ఉపయోగపడితే తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి, అందరి దగ్గర నేర్చుకోవాలి. అదే విధానం, మనకేమైనా ఉపయోగపడేది ఉంటే మనకి దాని. ఇప్పుడు ప్రతి మనిషి ఎవరైనా ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు మనకు లోపల అనిపిస్తుంది ఇది నాకు ఉపయోగపడుతుంది, ఇది నా దారి. ఆ యొక్క ఆ ఫీల్తో మనం మనకు నచ్చిన దారిలో మనకు ఉపయోగపడే దారిలో మనం వెళ్ళాలి. ఓకే, అందరూ బాగుపడాలి అనేది అందరి ఉద్దేశం. వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు మనకు ఒక దారి చెప్తారు, చిన్నప్పుడు స్కూల్కి బాగా వెళ్తే ఓ మంచి మార్కులు వేసి ఉద్యోగం వస్తుంది, అది మంచి మాట, వాళ్ళ అనుభవంతో చెప్పారు వాళ్ళ కష్టాలు పడుతుంది. అలాగే ఇది కూడా అంటే జనరల్గా ఇక్కడ ఏంటంటే కష్టపడితేనే ఫలితం వస్తుంది అంటారు. అంటే ఇప్పుడు మీరు ఈ బుక్స్ చదివి థియరిటికల్ నాలెడ్జ్ తెచ్చుకొని కష్టపడకుండానే వాడికి ఆనందం వస్తుంది. కష్టపడకుండా సాధించగలిగేది ప్రపంచంలో ఏమీ లేదు, కష్టపడాల్సిందే. కష్టపడడానికి ఒక విధానం, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి, నార్త్కి వెళ్ళాలి, నార్త్కి కూడా వెళ్ళాలని తెలియకపోతే సౌత్కి వెళ్తాం, ఎంత కష్టపడినా రాదు ఢిల్లీ, ఇంకోటి ఏదో వస్తుంది. నేను చాలా కష్టపడ్డాను అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అంటే నువ్వు దారి సరిగ్గా లేదు. ఆ దారి చెప్పేది దారి, సరైన దారి ఢిల్లీకి వెళ్ళాలంటే కరెక్ట్ దారి ఏంటి, మధ్యలో మొదలు ఏం అడ్డంకులు వస్తాయి, వాటిని ఎలా ఫేస్ చేయాలి. సో దారితో కూడిన అనుభవం, అనుభవంతో కూడిన దారి, ఆ రెండు మనం సులభంగా చేరడానికి, అంటే ఆ కష్టంలో సులభంగా అనుకున్నది సాధించడానికి. ఇక్కడ నుంచి అక్కడ ప్రయాణం చేయకుండా ఎవరు సాధించలేరు ఏమి. ఓకే, కష్టపడాల్సింది, హార్డ్ వర్క్ రీప్లేస్మెంట్ లేదు. కానీ ఆ హార్డ్ వర్క్ మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది, సరైన దారిలో వెళ్తే ఉపయోగపడుతుంది, లేకపోతే చేరుకోలేదు. ఎంత హార్డ్ వర్క్ చేసినా మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోలేము, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.